పరిపాలన సూపర్ గా ఉందండి. రెండు ఎర్ర రోజుల్లో చాలా బాగా చేస్తున్నారు ఆయన. అదే జనరల్ పరిపాలన సూపర్ గా ఉందండి, బాగానే చేస్తున్నారు ఆయన గారు. ఇంకా అందుకని ఏ నాయకుడు వచ్చినా గొప్పగా చేయలేరు. అన్నాకంటే ఎవరు ప్రయోజనం అండి? మొన్నోడు తిన్నాడు, లేనోడు తిన్నాడు వెళ్ళి. అన్నాకంటే మంచిదే కానీ త్వరలో పెడతానన్నారు కదా అన్నాకంటే. మళ్ళీ నవరత్నాల స్కీమ్ అమలు అయితే చాలా బాగుంటుందండి. ప్రభుత్వంకి చాలా ఆశాస్పందంగా ఉంది, చాలా సూపర్గా ఉంటుంది. ఆ నవరత్నాల స్కీమ్ అమలు అయితే రచ్చబండ కార్యక్రమం మొదలైతే ఇంకా చాలా బాగుంటుందండి. ప్రజల్లో ఇంకా ఎక్కువ మంచి పేరు వస్తుంది. నవరత్నాల్లో ఫీజు రిమార్స్మెంట్ ఒకటి, అమ్మఒడి, బడిబాట, ఇవన్నీ చాలా బాగుంటాయి. ఒకటి అంటే మొత్తం నచ్చినాయి నవరత్నాలు. 9 రత్నాలు బాగానే ఉన్నాయండి. ఓ చాలా చేస్తారండి, చాలా చేస్తారు, చాలా చేయాలని కోరుకుంటున్నా. ప్రజలు కూడా చాలా ఆశాస్పందంగా ఉన్నాం. చాలా థ్యాంక్స్ అండి. ఒక నెల 15 రోజుల నుంచి కిరాయిలు లేవు, చాలా ఇబ్బందిగా ఉంది. మాకు ఇంత ముందంటే రాజధాని అమరావతి కానీ రన్నింగ్లో ఉండే, పోలవరం రన్నింగ్లో ఉంటే వేరే రాష్ట్రాల నుంచి వచ్చేవాళ్ళు మన ఆంధ్రాకి పనుల కోసం. అయ్యో మేము తిప్పుకోకుండా ఉండేవాళ్ళం. 5 సంవత్సరాలు అలా జరిగింది. ఇప్పుడు ఏంటంటే ఎవరు రావట్లేదు. అమరావతి ఆగిపోయింది, ఇటు పోలవరం ఆగిపోయింది, ప్రాజెక్టులన్నీ ఆగిపోయినాయి. ఉన్న ప్రాజెక్టులు బయటకు వెళ్ళిపోతున్నాయి. అన్నా క్యాంటీన్ మూలన ఆటో వాళ్ళకి చాలా ఇబ్బంది అండి. ఎందుకంటే మేము ఎయిర్పోర్ట్ కాకపోతే వెళ్ళి 5 రూపాయలు పెట్టి తినేవాళ్ళం, అది కూడా లేదు. ఇప్పుడు అవి ఎత్తేసారు, అవన్నీ లేవు, సరైన పొజిషన్ లేదు. ఇప్పుడు ఆటో వాళ్ళనే చాలా ఇబ్బందిగా ఉంది. 10,000 ఇస్తామన్నారు, ఇంతవరకు లేదు ఇవాళ. అమ్మఒడి అంటే ఉన్న ఇంట్లో వాళ్ళందరికీ ఇస్తామన్నాడు ఫస్ట్, ఇప్పుడేమో ఒకళ్ళకి అంటున్నాడు, అది లేదు. వైన్ షాపులు ఎత్తేస్తే వేరే రాష్ట్రాలకు వెళ్ళి తాగుతాం. ఏడు దాగంగా ఇదివరకు జరిగింది. అది రామారావు ఎత్తేసాడు, ఎన్టీ రామారావు ఎత్తేసాడు, చంద్రబాబు నాయుడు వదిలేడు. అయితే వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయి తాగొచ్చాం, బ్లాక్ పెట్టి కొంటాం. బ్లాక్ మార్కెట్ ఎక్కువ అయిపోద్ది అది వదిలితే, అది కానీ ఆఫ్ చేస్తే అది వాళ్ళు బాగుపడిపోతారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.